ఎరా కొత్త పెళ్లి కొడుక ఎలా ఉన్నావు? జోలిగా ఉన్నానరా. నీ ఉద్యోగం గురించి నీ వైఫ్ తో చెప్పేశావా? లేదురా, మా నాన్న ఎక్స్పోర్ట్ కంపెనీ నేను చూసుకుంటున్నానని వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాను. అలా చెప్పి ఇప్పుడు తన ఊరికి తీసుకొస్తున్నాను. అవును, ఇల్లు కావాలన్నానుగా, చూసావా? ఊరికి బాగా దూరంగా 1 ఏకర్ లో ఒక బంగ్లా. సూపర్. ఆ చుట్టుపక్కల జనసంచారమే ఉండదు. నీ ఉద్యోగానికి తగిన చోటు. మైండ్ బ్లోయింగ్. 4 సంవత్సరాలుగా ఆ ఇంటికి ఏ ఒక్కడు అద్దె కొట్టడానికి రాలేదు. ఎందుకంటే ఇంటికి బ్యాక్ సైడ్ ఒక చిన్న శ్మశానం ఉంది. ఓహో, శ్మశానమా? నన్నక్కడ ఉండమన్నాడు. నేను దానికి రెడీ. నీ మ్యాటర్ ఏంటి? హలో హలో, ఏంటి మాట్లాడుతూ సడన్ గా సైలెంట్ అయ్యో? లైట్ గా భయమా? నాకు భయమా? మన గురించి తెలంగాణ ఏపీ మొత్తానికి తెలుసురా. నువ్వే ధైర్యంగా ఉన్నప్పుడు నాకెందుకు భయం? నీకు భయంగా ఉంటే చెప్పు, నేను ఇంకో ఇల్లు చూడమంటాను. మీరు నాతో ఉన్నప్పుడు నాకేంటి భయం? నన్ను అంతలా నమ్ముతున్నావు నువ్వు? నిజం చెప్పాలంటే మనం ఇక్కడ ఉండబోతున్నాం తలుచుకుంటేనే నాకు ఎక్సైటింగ్ గా ఉంది. మై గుడ్నెస్, నా కోసమే ఇలాంటి ఇల్లు కడతారేమో. సచ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. ఇది హాల్, అది కిచెన్, అక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. మన బెడ్రూమ్ ఎక్కడ? ఇక్కడే ఎక్కడో ఉండాలి. సత్య సత్య, ఇలాంటి చోట నన్ను ఒంటరిగా వదిలేసావంటే చచ్చిపోతా సత్య. ఎంత పెద్ద హాల్! రోజ్ వుడ్ పిల్లర్, టీక్ వుడ్ ఫ్లోరింగ్. చాలా చీప్ గా దొరికింది కదా. దీనంతటికి ఒక కారణం ఉంది. ఓ యా, వెళ్ళిన శ్మశానం ఉందని చెప్పారు కదా. ఒక మగాడిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళొచ్చా? గుడ్ మార్నింగ్. ఇంటికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా? చెప్తేనేగా తెలిసేది. అక్కడెవరు అస్సలు ఇల్లు కట్టరు. అవును, ఎవ్వరు కట్టరు. అటువైపు నుంచి భలే గాలి వస్తుంది. అక్కడి నుంచి గాలి వస్తుందో గోస్ట్ వస్తుందో ఎవరికి తెలుసు? అంటే మనిద్దరిది సేమ్ వేవ్ లెంగ్త్. నీకు ఇల్లు నచ్చలేదు, నాకు ఇల్లు నచ్చలేదు. నాకు నచ్చింది, వెంటనే అడ్వాన్స్ ఇచ్చేయండి. ఇచ్చేస్తే పోయే ఇంటికి అడ్వాన్స్. నేను అడ్వాన్స్ గురించే చెప్తున్నాను. శివ, ఇంటి పనుల కోసం మనుషుల్ని పంపించాను. వెరీ గుడ్. ఎప్పుడు ఇంటి చుట్టూ మనుషులు ఉంటూనే ఉండాలి, ఒంటరిగా అస్సలు ఉండకూడదు. వీడే నిజమైన ఫ్రెండ్. అయ్యో బాబోయ్, మనల్ని చూసి అయ్యగారు ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నారు? భయపడకండి సార్, మేము తప్ప ఇంటికి పని చేయడానికి ఇంకెవ్వరు రారు సార్. పక్కనే శ్మశానం ఉంది. ఇంటి పనులు శ్మశానం పనులు ఒకేసారి చేస్తాడేమో. నీ పేరేంటి? పాపమ్మ. వంట పని చేయడానికి వచ్చాను. కిచెన్ నుంచి బయటికి రాకూడదు, అక్కడే ఉండాలి, ఓకేనా? మీ పేరేంటి సార్? ఏరయ్య. తోటమాలని. ఈ ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుతా. ముందు నువ్వు స్నానం చేసి శుభ్రంగా ఉండరా. నీ పేరేంటి? పళ్ళు చిదంబరం. జీతం మాట్లాడారా? వెళ్ళి మీ పని చూసుకోండి.